నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇది ప్యాథోజన్ స్పెసిఫిక్ అన్నమాట. ఇది మనం తెచ్చుకునేది మనంగా, అంటే మనకి బై బర్త్ ఉండదు ఇది. సో మెయిన్లీ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మనకి డెవలప్ అయ్యేది ఏదన్నా మనకి ఇన్ఫెక్షన్ వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీజిల్స్, మంప్స్, చికెన్ పాక్స్ ఇది మనకు అఫెక్ట్ అయినప్పుడు మన బాడీలో వాటికి స్పెసిఫిక్గా, ఆ ఇన్ఫెక్షన్కి స్పెసిఫిక్గా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అప్పుడు ఆ యాంటీబాడీస్ ఫైట్ చేస్తుంది అన్నమాట. అప్పుడు ఫస్ట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మాత్రం మన బాడీకి సైన్స్ అండ్ సింప్టమ్స్ చూపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ప్రిసీడింగ్ సక్సీడింగ్ ఇన్ఫెక్షన్స్లో మనకి సింప్టమ్స్ ఏం చూపివ్వవు, ఎందుకంటే మన బాడీ నేర్చేసుకుంటుంది అనమాట దాంతో ఎలా ఫైట్ చేయాలి అని చెప్పి. సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ప్యాథోజన్ స్పెసిఫిక్, అంటే ఆ పర్టికులర్ ప్యాథోజన్కి ఆ ఇమ్యూనిటీనే ఉంటుంది, ఆ యాంటీబాడీసే ఉంటాయి అనమాట. ఇప్పుడు కోవిడ్కి, ఇప్పుడు ఎందుకు ప్లాస్మా ఫెరసిస్ చేస్తున్నారు కదా కోవిడ్కి, మీకు ఐడియా ఉందా ఇది? ప్లాస్మా ఫెరసిస్, ప్లాస్మా ఎక్కిస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి తగ్గిపోయిందని తగ్గిపోతే, ఇప్పుడు లేటెస్ట్గా కోవిడ్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది కదా, తగ్గిపోయిన వాళ్ళ ప్లాస్మాని ఈ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఎక్కిస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అటాక్ అయ్యి వాళ్ళు రికవరీ అయ్యారు అంటే వాళ్ళ బ్లడ్లో, వాళ్ళ బ్లడ్లోని ప్లాస్మాలో ఆ కోవిడ్ తాలూకా యాంటీబాడీస్ ఉన్నాయని దాని అర్థం. అప్పుడు ఆ ప్లాస్మాని మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే బ్లడ్ మొత్తం కలెక్ట్ చేస్తారు, ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్ అంటారు కదా, సెంట్రిఫ్యూగేషన్ అంటే బ్లడ్ కలెక్టెడ్ శాంపిల్ని ఆ పర్టికులర్ సెంట్రిఫ్యూగల్ మిషన్లో పెట్టినప్పుడు మనకి సెల్యులార్ కంపార్ట్మెంట్, సెల్యులార్ పార్ట్ అంతా ఒకవైపు, ప్లాస్మా మొత్తం ఒకవైపు సపరేట్ అవుతాయి. ఆ ప్లాస్మాని మాత్రం కలెక్ట్ చేసి ఆ ప్లాస్మాని మాత్రం ఈ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ లోపలికి ఎక్కిస్తే ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ ఇన్ఫెక్ట్ అయిన కోవిడ్, ఆ కోవిడ్ వైరస్తో ఫైట్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్ని ప్లాస్మా ఫెరసిస్ అంటారు. ఇలా ప్లాస్మాని మాత్రం ఎక్కించిన దాన్ని, ఎందుకంటే ప్లాస్మాలోనే యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట మనకి అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఎందుకంటే తెచ్చిపెట్టుకున్న ఇమ్యూనిటీ మనం. సో ఇట్ ఈస్ యాంటీజెన్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ బై మెమరీ. మెమరీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి మన బాడీ ప్రిపేర్ అయింది, సో తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్కి కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో దిస్ మీన్స్ దట్ అవర్ బాడీ వెన్ ఎన్కౌంటర్స్ ద ప్యాథోజన్ ఫర్ ద ఫస్ట్ టైం. మీ ఇద్దరికి చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చిందా? వచ్చింది కదా. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా? నో మ్యామ్, మళ్ళీ రాలేదు. రాలేదు అంటే ఫస్ట్ చికెన్ పాక్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఆ చికెన్ పాక్స్కి ఆపోజిట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసింది మన బాడీ. తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది మనకి, మళ్ళీ కూడా చాలాసార్లు వచ్చి ఉంటుంది, కానీ మనకి ఎప్పుడు సైన్స్ అండ్ సింప్టమ్స్ బయటపడలేదు, ఎందుకంటే మన బాడీ ఫైట్ చేయడం నేర్చేసుకుంది. ఫస్ట్ టైం మాత్రమే దాని ఆ బ్యాక్టీరియా యొక్క ఇది చూపిస్తుంది అనమాట. సో ప్రొడ్యూసెస్ ఎ రెస్పాన్స్ కాల్డ్ ప్రైమరీ రెస్పాన్స్ విచ్ ఈస్ ఆఫ్ లో ఇంటెన్సిటీ. సో అంత రెస్పాన్స్ చూపించలేకపోవచ్చు, ఎందుకంటే మన బాడీ కొత్త కాబట్టి, మన బాడీకి ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ టైం. సో సబ్సిక్యూయెంట్ ఎన్కౌంటర్ అంటే తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్కి అదే ప్యాథోజన్ ద్వారా ఎలెక్స్ హై ఇంటెన్సిఫైడ్ అంటే చాలా ఇంటెన్సిటీ తోటి సెకండరీ రెస్పాన్స్ వస్తుంది. ప్రైమరీ రెస్పాన్స్ని కానీ మనం తట్టుకున్నట్టయితే సెకండరీ రెస్పాన్స్ ఇవి వీటన్ని టెరిషరీ రెస్పాన్స్ ఇవన్నీ నథింగ్ అనమాట, వీటి వల్ల మనం ఏం ఎఫెక్ట్ అవ్వం. సో దిస్ ఈజ్ అస్క్రైబ్డ్ టు ద ఫ్యాక్ట్ దట్ అవర్ బాడీ అపియర్స్ టు హ్యావ్ ఎ మెమరీ ఆఫ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్. ఆ మెమరీనే యాంటీబాడీస్. ద ఫస్ట్, ద ప్రైమరీ అండ్ ద సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఆర్ క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ టూ స్పెషల్ టైప్ ఆఫ్ లింఫోసైట్స్. అదే బి లింఫోసైట్స్ ఒకటి, టి లింఫోసైట్స్ ఒకటి. ఇక్కడ బి అంటే ఏంటి? ఇక్కడ బి అంటే ఏంటి? బి అంటే ఏంటి, టి అంటే ఏంటి? ఏంటి? సరే, యూజువల్గా బ్లడ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుద్ది? బ్లడ్ ఎక్కడ ప్రొడ్యూస్? రెడ్ బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుద్ది, కరెక్ట్. సో రెడ్ బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడ్యూస్ అవుద్ది. సో మనకి ఏ సెల్ అయినా, ఏ బ్లడ్ సెల్, ల్యూకోసైట్స్, ఎరిథ్రోసైట్స్, ప్లేట్లెట్స్ అన్ని బోన్ మ్యారోలోనే ప్రొడ్యూస్ అవ్వాలి. సో మనకి లింఫోసైట్స్ మాత్రం
కొన్ని యాంటీజెన్స్ వల్ల యాక్టివేట్ అయితే యాంటీబాడీస్ వల్ల యాక్టివేట్ అయితే దాన్ని బి లింఫోసైట్స్ అంటాం. అంటే బోన్ మ్యారో యాక్టివేటెడ్ లింఫోసైట్స్ అని అర్థం. టి లింఫోసైట్స్ అంటే ఆ బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయిన కొన్ని లింఫోసైట్స్ థైమస్కి వెళ్తాయి అన్నమాట. థైమస్ గ్లాండ్ లోకి వెళ్ళి అక్కడ యాక్టివేట్ అయితే దాన్ని థైమస్ యాక్టివేటెడ్ లింఫోసైట్స్ అంటారు. పాయింట్ అర్థమైందా మీకు? సో బి లింఫోసైట్స్ అంటే బోన్ మ్యారో యాక్టివేటెడ్ లింఫోసైట్స్, టి లింఫోసైట్స్ అంటే థైమస్ యాక్టివేటెడ్ లింఫోసైట్స్. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ అడగొచ్చు, యూజువల్ గా టి లింఫోసైట్స్ అంటే టి లింఫోసైట్స్ ఎక్కడ పుట్టాయి ఇప్పుడు చెప్పండి ఆన్సర్. అబ్సల్యూట్లీ బోన్ మ్యారోలోనే పుట్టాయి. బి లింఫోసైట్ కావచ్చు, టి లింఫోసైట్స్ కావచ్చు, పుట్టడం అయితే బోన్ మ్యారోలోనే పుడతాయి, కానీ యాక్టివేషన్ సైట్స్ వేరు అంతే. సో నీట్ క్వశ్చన్ ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆ పాయింట్ చదువుండరు ఇక్కడ, కానీ మనం అర్థం చేసుకొని ఓకే పుట్టిందైతే అక్కడ, యాక్టివేషన్ అయితే ఇక్కడ అని మనం అర్థం చేసుకొని రాయాలి. సో విల్ ప్రొడ్యూస్ అన్ ఆర్మీ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ రెస్పాన్స్ టు ద ప్యాథోజెన్స్. ఈ బి లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే ఈ బోన్ మ్యారో యాక్టివేటెడ్ లింఫోసైట్స్ ఒక ఆర్మీని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట ప్యాథోజెన్ కి రెస్పాన్స్ గా. ఎందుకంటే బ్లడ్ లో ఫైట్ చేయడానికి, బ్లడ్ లో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఇప్పుడు ఇందాక మనం చూసిన ప్లాస్మోడియం కానీ యుచరేరియా బ్రాంకోఫ్టి కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ని కూడా ఫైట్ చేయడానికి ఫస్ట్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. దీస్ ప్రోటీన్స్ వీ కాల్ ఇట్ అస్, ఈ బి లింఫోసైట్స్ రిలీజ్ చేసే ప్రోటీన్స్ నే మనం యాంటీబాడీస్ అంటాం. ఈ యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి అంటే ప్లాస్మాలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ప్లాస్మాలో ఉంటాయి. సో ద టీ సెల్స్ థెమ్ సెల్స్ డు నాట్ సెక్రీట్, టీ సెల్స్ ఎటువంటి యాంటీబాడీస్ ని సెక్రీట్ చేయవు, కానీ బి సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈచ్ యాంటీబాడీ మాలిక్యూల్స్ హ్యావ్ ఫోర్ పెప్టైడ్ చైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది పిక్చర్ అన్నమాట యాంటీబాడీ యొక్క పిక్చర్. 1, 2, 3, 4 ఫోర్ చైన్స్ ఉంటాయి, కనిపిస్తుంది ఇక్కడ 1, 2, 3, 4. ఓకే, సో ఈ పొడుగ్గా ఉండే వాటిని హెవీ చైన్స్ అని, చిన్నగా ఉండే వాటిని లైట్ చైన్స్ అని అంటారు. ఓకే, స్మాల్ చైన్స్ ని లైట్ చైన్స్ అని, లాంగ్ చైన్స్ ని హెవీ చైన్స్ అని అంటారు. హెన్స్ అండ్ యాంటీబాడీని H2L2 గా రిప్రజెంట్ చేస్తారు, ఎందుకంటే రెండు హెవీ చైన్స్, రెండు లైట్ చైన్స్ ఉన్నాయి కాబట్టి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో రకరకాల యాంటీబాడీస్ ఉంటాయి. సో దానికి పేరు ఉంటుంది జి, మీరు ఈ నిమోనిక్ గుర్తుపెట్టుకోండి, GAMED, గేమ్డ్ గేమ్డ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. సో ఏమేమి యాంటీబాడీస్ ఉంటాయంటే IgG, IgG అంటే ఇక్కడ అర్థం ఇమ్యునోగ్లోబ్యులిన్స్. ఓకే, ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేసే గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్ అని అర్థం. సో ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ IgA, IgM, IgE, IgG ఆర్ సమ్ ఆఫ్ దెమ్. GAMED, గేమ్డ్. ఓకేనా? ఓకే, సో బికాస్ ఆఫ్ ద యాంటీబాడీస్ ఫౌండ్ ఇన్ ద బ్లడ్, యాంటీబాడీస్ ఎప్పుడు బ్లడ్ లోనే ఉంటుంది, ఆ బ్లడ్ లో కూడా ప్లాస్మాలో ఉంటుంది, ద రెస్పాన్స్ వి కాల్ ఇట్ అస్. ఇలా మనకి ఇలా బ్లడ్ లో ఉండే ఇమ్యూనిటీని మనం ఏమంటామంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటారు. హ్యూమర్ అంటే లిక్విడ్ అని అర్థం. మన బాడీలో ఉండే మెయిన్ లిక్విడ్ కంటెంట్ బ్లడ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద 2 టైప్స్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్, యాంటీబాడీ మీడియేటెడ్. సో ఒక రెండు ఉండే రెండు రకాల్లో ఏంటంటే ఒక రకం వచ్చి యాంటీబాడీ మీడియేటెడ్ అనమాట, అంటే ఏ డిసీజ్ వస్తే దానికి తగ్గట్టు యాంటీబాడీస్ రెడీ అయిపోతాయి. సెకండ్ టైప్ వచ్చి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, అదే ఒక ఏదైనా ఇన్ఫెక్షన్ ఆర్గాన్ దగ్గరికి వెళ్ళింది, బ్లడ్ లో కాకుండా బ్లడ్ నుంచి వేరే ఆర్గాన్స్కి వెళ్తే అక్కడ ఫైట్ చేసే ఇమ్యూనిటీని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. ఆ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్ అయినది టీ లింఫోసైట్స్. సో వెరీ ఆఫన్ సమ్ హ్యూమన్ ఆర్గాన్స్, హార్ట్, ఐ, లివర్, కిడ్నీ ఫెయిల్ టు ఫంక్షన్. ఇప్పుడు మనకి కార్డైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ హార్ట్ కానీ, తర్వాత హెపటైటిస్, ఇవన్నీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే అక్కడ ఫైట్ చేసేది టీ లింఫోసైట్స్. సో సాటిస్ఫాక్టర్లీ ఎప్పుడైనా సరే మనకి హార్ట్, ఐ, లివర్, కిడ్నీ ఫెయిల్ అయితే మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. సో ఎందుకంటే మనకి ఫెయిల్ అయిపోయింది, ఇంకా పని చేయట్లేదు కాబట్టి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ళది కనిపెట్టి వాళ్ళ ఆర్గాన్ తీసుకొని మన ఆర్గాన్కి పెడతారు.
సో మనం మళ్ళీ నార్మల్ గా లైఫ్ లీడ్ చేయడానికి. సో దెన్ ద సెర్చ్ బిగిన్స్ టు ఫైండ్ సూటబుల్ డోనర్. అందుకే బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట. సో వై ఇస్ దట్ వై ఆర్గన్ కెనాట్ సారీ వై ఇస్ దట్ ద ఆర్గన్ కెనాట్ బి టేకెన్ ఫ్రమ్ జస్ట్ యాంటీ ఎనీబడి. సో ఎందుకు ఎవరికి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఆర్గాన్ తీసుకోలేము, ఎందుకు చెప్పండి? మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదు. అబ్సల్యూట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్సెప్ట్ చెయ్యదు కాబట్టి మనం సూటబుల్ డోనార్ కోసమే వెతుకుతాం, ఎవరి దగ్గర పడితే తీసుకోం. సో గ్రాఫ్ట్స్ ఆర్ జస్ట్ ఎనీ సోర్స్. ఇప్పుడు గ్రాఫ్ట్ అంటాం, గ్రాఫ్ట్ వేరు ఆర్గాన్ వేరు. ఆర్గాన్ అనేది మనిషి నుంచి తీసుకుంటాం. గ్రాఫ్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క హార్ట్ వాల్వ్. హార్ట్ వాల్వ్ అంటే తెలుసు కదా, వాల్వ్స్ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్వ్ ఉంది అనుకుందాం, అది పాడైపోయింది, ప్రొలాప్స్ అయిపోయింది. చెడిపోయినప్పుడు మనం ఈ వాల్వ్ని మనిషి నుంచి తీసుకోని అవసరం లేదు, పిగ్ నుంచి, బఫలో నుంచి, కౌ నుంచి కూడా తీసుకోవచ్చు. దీన్ని గ్రాఫ్ట్ అంటాం. ఇలా ఏదైనా చిన్న ఆర్గాన్లోని ఒక చిన్న పార్ట్ని తీసుకుంటే దాన్ని గ్రాఫ్ట్ అంటాం అన్నమాట. సో ఆ గ్రాఫ్ట్ యానిమల్ కావచ్చు, మనిషి కావచ్చు. కెనాట్ బి మేడ్ సచ్ గ్రాఫ్ట్ వుడ్ బి రిజెక్టెడ్ సూనర్ ఆర్ లెటర్. కొన్నిసార్లు ఏంటంటే ఆ గ్రాఫ్ట్ తీసుకోవచ్చు లేకపోతే రిజెక్ట్ చేసేస్తుంది. సో టిష్యూ మ్యాచింగ్ ఉండాలి, బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఉండాలి అన్నమాట. సో ఆర్ ఎసెన్షియల్ బిఫోర్ అండర్టేకింగ్ ఎనీ గ్రాఫ్ట్. టిష్యూ కానీ బ్లడ్ కానీ మ్యాచ్ అయితేనే మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి పిగ్కి ఒకే రకమైన టిష్యూస్ ఉంటేనే మనం ఆ వాల్వ్ తీసి పెట్టగలం మన బాడీకి, లేదంటే పెట్టలేము, అసలు సూట్ అవ్వదు. సో ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ ఈవెన్ ఆఫ్టర్ ద పేషెంట్, కొన్నిసార్లు సేమ్ గ్రూప్ని మనం పెట్టినా కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ రిజెక్ట్ చేసేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తారంటే ప్రయర్ టు ద సర్జరీ, సర్జరీకి వెళ్ళే ముందే యాంటీ యాంటీబాడీస్ ఇస్తారు. యాంటీ యాంటీబాడీస్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేసి అప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సక్సెస్ అవుతుంది. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా సప్రెస్ చేస్తారంటే యాంటీ యాంటీబాడీస్ ఇవ్వడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుంది, అప్పుడు హ్యాపీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో ద బాడీ ఈజ్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ ద సెల్ఫ్ అండ్ నాన్ సెల్ఫ్, ఈజీగా డిఫరెన్షియేట్ చేసేయగలుగుతుంది మనదా కాదా అని చెప్పి. అండ్ సెల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీనే రిజెక్ట్ చేసేస్తుంది అనమాట ఎక్కువగా. టీ లింఫోసైట్స్ రిజెక్ట్ చేసేస్తాయి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ టీ లింఫోసైట్ రిజెక్షన్ అనమాట. సో దాన్ని కానీ మనం అవాయిడ్ చేయగలిగితే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఫెయిల్యూర్స్ ఉండవు. సో ప్రీవియస్గా కొంచెం ఓల్డ్ ఏజ్లో, ఓల్డ్ పీరియడ్లో ఏంటంటే ఇది తెలియదు కాబట్టి, ఎందుకు రిజెక్ట్ చేస్తుందని తెలియలేదు. పోన్ మెడికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాక ఓకే మన ఇమ్యూనిటీని సప్రెస్ చేసి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేద్దాం. కొన్ని రోజులకి బాడీ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసి అలవాటు చేసేసుకుంటుంది కాబట్టి ఇంకా బాడీ అలవాటు ఎక్కుతుంది దానికి. ఇనిషియల్గా రిజెక్ట్ చేసేసింది అనుకో, మళ్ళీ డోనార్ కోసం వెతకాలి. అలా ఆ డోనార్ని కూడా రిజెక్ట్ చేసింది అనుకో బాడీ, కష్టం కాబట్టి ఈ ఐడియా కనుక్కున్నారనమాట. ఇక్కడ దాకా చాలు. ఓకే, ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కార్తిక్ నువ్వు చెప్పలే, తర్లేదు చెప్పాను. సరే జ్యోతి చెప్పు. మ్యామ్ ఇప్పుడు ఇమ్యూనో సప్రెన్స్ ఇస్తారు మ్యామ్, అవును, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, కానీ తర్వాత ఏం ప్రాబ్లం కాదా మ్యామ్? అంటే మనం హ్యూమరల్ ఇమ్యూనిటీని సప్రెస్ చేయట్లేదు, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తున్నాం. ఓకే, అంటే హ్యూమరల్ ఇమ్యూనిటీని కూడా సప్రెస్ చేసామంటే మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే ఏదైనా సరే ఫస్ట్ బ్లడ్లోనే ఇన్ఫెక్ట్ అవ్వాలి కాబట్టి మనం ఏదైనా సరే ఆర్గాన్ దాకా ఇన్ఫెక్ట్ అవ్వాలంటే కొంచెం కష్టమే. ఏదన్నా ఇన్ఫెక్షన్ ఫస్ట్ బ్లడ్డే దాన్ని ఆపేస్తుంది కాబట్టి మనం ఇనిషియల్గా హ్యూమరల్ ఇమ్యూనిటీ, ఇదే సారీ, టీ లింఫోసైట్స్ని సప్రెస్ చేసి అప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ దానికి యాంటీ కూడా ఇవ్వచ్చు మనం కొంచెం అలవాటు పడ్డాక బాడీ మళ్ళీ ఇమ్యూనిటీ కానీ తగ్గిపోతుంది ఈ పర్సన్కి అంటే మళ్ళీ దానికి కూడా ఒక క్యూర్ ఉంటుంది. సో ఇనిషియల్గా అయితే మన మెయిన్ కాజ్ ఏంటి, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది మనిషి చచ్చిపోతాడు మనం కానీ కిడ్నీ ప్రాపర్గా ఫిట్ చేయకపోతే. సో దానికంటే తర్వాత ఫ్యూచర్లో వచ్చే ఇమ్యూనిటీ పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు కాబట్టి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇది.
ఫస్ట్ మనం ఇది చేద్దాం, ముందు పేషెంట్ ని బతికించాలి. అదే అదే మెయిన్ కాజ్ అన్నమాట. ఆర్గాన్ దాకా ఒక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం కొంచెం కష్టమే కాబట్టి ఫస్ట్ దాన్ని సప్రెస్ చేద్దామని హ్యూమరల్ ఇమ్యూనిటీని సప్రెస్ చేయాలి, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తారు. కార్తిక్ నువ్వు చెప్పు. మళ్ళీ ఇప్పుడు హెచ్ఐవి ఉన్న పేషెంట్ కి మస్కిటో బైట్ చేసి మళ్ళీ నార్మల్ క్యాండిడేట్ కి బైట్ చేస్తే ఇట్లా స్ప్రెడ్ అవుతుందా? అవ్వదు. హలో, ఇప్పుడు హెచ్ఐవి ఉన్న పేషెంట్ అని ఒక చెప్పు. హెచ్ఐవి ఉన్న పేషెంట్ కి మస్కిటో బైట్ చేసి నార్మల్ అంటే వేరే క్యాండిడేట్ కి బైట్ చేస్తే హెచ్ఐవి ఎట్లా ట్రాన్స్మిట్ అవుతాము? అర్థం కాదా నువ్వు చెప్పి ఇంకొకసారి క్వశ్చన్ క్లియర్ గా ఫ్రేమ్ చేయి. హెచ్ఐవి పేషెంట్ మ్యామ్, హెచ్ఐవి ఒక పేషెంట్ కి హెచ్ఐవి ఉంది, ఆ పేషెంట్ ని మస్కిటో బైట్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి బైట్ చేస్తాయి మస్కిటో, అట్లా స్ప్రెడ్ అవుతాము హెచ్ఐవి? సరే, ఏమవుద్దంటే ఒక పర్సన్ కి హెచ్ఐవి ఉంది, ఆ పర్సన్ ని ఒక మస్కిటో బైట్ చేసింది అనుకుందాం. ఆ మస్కిటో వైరస్ హెచ్ఐవి వైరస్ మస్కిటో స్టమక్ లోపలికి వెళ్తది కదా, ఆ మస్కిటో స్టమక్ లోపలికి వెళ్ళంగానే అది డిస్ట్రాయ్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే ఆ మస్కిటో అది మన హెచ్ఐవి మన బాడీ ఎన్విరాన్మెంట్ కి సర్వైవ్ అవ్వగలదు, మస్కిటో బాడీ ఎన్విరాన్మెంట్ లో సర్వైవ్ అవ్వలేదు. అప్పుడు ఏమవుద్ది, అది తీసుకోగానే ఆ వైరస్ ఇనాక్టివేట్ అయిపోయి చచ్చిపోయి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? చచ్చిపోతుంది కాబట్టి మళ్ళీ అదే మస్కిటో మనల్ని కుట్టినప్పుడు ఇన్ఫెక్షన్ అసలు స్ప్రెడ్ అవ్వదు, ఎందుకంటే అది ఇనాక్టివ్ స్టేజ్ అయిపోయి ఉంటుంది ఎప్పుడు. సో ఏదైనా సరే ఇప్పుడు దాని స్టమక్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఆల్కలైన్ అన్నమాట, ఆ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ లో చచ్చిపోద్ది. అలా కాబట్టి అది ట్రాన్స్మిట్ అవ్వదు అన్నమాట, అది నోట్లో సెలైవా దగ్గరకే చచ్చిపోద్ది తీసుకునే లోపలే. మీరు 5 ఇయర్స్ బ్యాక్ ఒకళ్ళకి పోలియో వచ్చింది అన్నారు కదా, ఐ మీన్ వ్యాక్సినేషన్ ద్వారా, సో ఎలా మ్యామ్? అంటే ఇప్పుడు మనకి 2 రకాల వ్యాక్సిన్స్ వేస్తారు, లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అని విన్నాం ఎప్పుడైనా? నో మ్యామ్. లైవ్ అటెన్యుయేటెడ్ పోలియో వ్యాక్సిన్ అని ఉంటుంది అన్నమాట. సో అంటే దాంట్లో వచ్చి వైరస్ వచ్చి లైవ్ గా ఉంటుంది, మనకి చచ్చిపోయి ఉండదు అన్నమాట. ఇప్పుడు మనకి నోట్లో వేస్తారు కదా వ్యాక్సిన్. హలో, నోట్లో వేసే వ్యాక్సిన్ వచ్చి లైవ్ వ్యాక్సిన్ జ్యోతి. ఓకే, ఇంజెక్షన్ ద్వారా వేస్తారు కదా వ్యాక్సిన్, అది వచ్చి కిల్డ్ వ్యాక్సిన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు పోలియో అనేది దేన్ని అఫెక్ట్ చేస్తారు చెప్పు. సరే, అలా అని కాదు. సో ఇప్పుడు మనకి మామూలుగా చిన్నపిల్లల్లోనూ పుట్టినప్పటి నుంచి 5 ఇయర్స్ వరకు నోట్లో వేసే పోలియో వ్యాక్సిన్ బతికున్న వ్యాక్సిన్, లైవ్ అటెన్యువేటెడ్ పోలియో వ్యాక్సిన్, దాన్ని స్టెబిలైజ్ చేసి అది మళ్ళీ రీప్రొడ్యూస్, అటెన్యువేటెడ్ అంటే అది ఇంకా ప్రొడ్యూస్ చేయదండి, దాని అర్థం అన్నే ఉంటాయి. ఇప్పుడు 100 వైరసెస్ ఉన్నాయి అనుకో, దాంట్లో 100 ఉంటుంది, అది కడుపులోకి వెళ్ళి కడుపులో నుంచి మనకి బ్లడ్ లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయి లోపలే. సో అలా మనకి ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా పోలియో మైలైటిస్ అంటే అర్థం ఏంటంటే, పోలియో అంటే గ్రే మ్యాటర్ అని, గ్రే మ్యాటర్ మన స్పైనల్ కార్డ్ లోను బ్రెయిన్ లోను వైట్ మ్యాటర్ గ్రే మ్యాటర్ అని ఉంటుంది కదా, ఐడియా ఉందా మీకు? మైలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్. ఓకే, పోలియో మైలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్రే మ్యాటర్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, అది స్పైనల్ కార్డ్ లోని గ్రే మ్యాటర్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది ఆ పోలియో వైరస్. ఇప్పుడు
వయా ఇంజెక్షన్ ఇచ్చామనుకో లైవ్ వైరస్, అది బ్లడ్ ద్వారా డైరెక్ట్ గా స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్ళి, స్పైనల్ కార్డ్ లో ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, ఈజీగా క్రాస్ చేయలేదు, ఏది పడితే అది సిఎస్ఎఫ్ ని క్రాస్ చేసి వెళ్ళిపోలేదు అంత ఈజీగా. సో వయా మనం లైవ్ వైరస్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఇట్ ఎనీ కాస్ట్ ఏదన్నా ఒక లూప్ హోల్ దొరికితే మాత్రం అది వెళ్ళిపోయి ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వయా ఇంజెక్షన్ మనకి లైవ్ వైరస్ ఇవ్వరు, డెడ్ వైరసే ఇస్తారు వయా ఇంజెక్షన్. ఓకే, ఇప్పుడు నోట్ లో వేసే పోలియో డ్రాప్స్ ఉంటుంది కదా, అది స్టమక్ లోకి వెళ్ళాక అవి డైజెస్ట్ అయిపోతాయి, అవి చచ్చిపోతాయి. అప్పుడు చచ్చిపోయిన వైరస్ బ్లడ్ లోకి వెళ్ళినప్పుడు దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓకేనా? సో కొంతమందికి ఏంటంటే ఏదన్నా పిల్లలకి ఏదో అల్సర్స్ ఏదన్నా ఉండుండొచ్చు అనుకుందాం, స్టమక్ లో అల్సర్స్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది అది లైవ్ వైరస్. ఆ కేసులో పోలియో వచ్చే ఛాన్స్ ఉంది, అది ఎవరికో కోర్టులో ఒకరికి జరుగుండొచ్చు జ్యోతి, చెప్పలేదు. అర్థమైందా? సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నోట్లో వేసుకునేదేమో లైవ్ అన్నమాట, లైవ్ అటెన్యుయేటెడ్, మనకి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేది డెడ్ వైరస్. ఓకేనా? అర్థమైందా మీకు? ఓకే రైట్. సో రేపు మనం యాక్టివ్ ప్యాసివ్ ఇది చూద్దాం. కార్తిక్ రాను రాను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసావు అంటే వింటున్నావు అన్నమాట టాపిక్. అట్లా కాదు, చెప్పిన జువాలజీ కొంచెం ఫేవరెట్ సబ్జెక్ట్. ఫేవరెట్ సబ్జెక్ట్ బాటనీ కూడా బాగానే ఉంటుంది. ఏం పువ్వులు ఆకుల్ని చూసినప్పుడు నీకు ఎప్పుడు బాగున్నాయని అనిపించలేదా? మా జంతువులు చూసినప్పుడు బాగున్నాయని అనిపించాయా? ఏంటి అదొక ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి అంతే. వెరీ గుడ్. ఓకే సరే, రేపు చూద్దాం బ్యాలెన్స్ టాపిక్. Okay. Bye. Bye, ma'am. Bye. Bye, Jyoti.